హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఫిషింగ్కి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు. చూడండి ఎంత పెద్ద ఫిష్. సో ఇది బంగారు తీగలాగే ఉంది. రెండు ఫిష్లు, ఒకటి కట్ చేసాము. చూడండి ఇది ఫ్రై చేస్తాము. సరే ఇప్పుడు ఇది ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెష్ ఫ్రెండ్స్, అది కట్ చేసి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేశాను. హాఫ్ అన్ అవర్ ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్క చేప 1.5 కిలో ఉంది. చాలా బాగుంది. ఇది ఒక ఫిష్ అన్నమాట. తల తీసేసాను. వాహ్, అంత టేస్టీగా ఉందంటే కొంచెం ఫ్యాట్తో ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా ఇలా ఫ్రై చేశాను. జస్ట్ మీకు చూపిద్దామని కెనడాలో ఫిష్ ఫ్రై. ఓకేనా? చూసి చక్కగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఏం మసాలాలు అక్కర్లేదు. అల్లం వెల్లుల్లిపాయ వేసాను పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు కారం పసుపు. ముక్కలు బాగా కడగాలి. ఉప్పు వేసి బాగా కడిగి నీసంతా పోయే వరకు కత్తితో బాగా గీకేశాను. ఫ్రెష్గా ఉంది కాబట్టి బాగుంది చేప. ఎంతసేపు క్లీన్ చేసినా కూడా చెక్కు చెదరలేదు. సో మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా. కొంచెం ఎక్కువే ఫ్రై చేశాను నేను. ముక్కలు కొంచెం ఇలాగైంది కదా, కాకపోతే భలే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేయండి. దాంట్లో ఇంకేం స్పైసెస్ ఏమి వేయద్దు. అసలు సింపుల్ అన్నమాట. చాలా బాగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు చేసుకుని తిని నాకు చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.